2500 ఏళ్ల చరిత్ర కలిగిన వైజాగ్ నగరం గొప్ప టూరిస్ట్ ప్లేస్గా పేరు తెచ్చుకుంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వరల్డ్ క్లాస్ నగరాలలో ప్రముఖ స్థానం సంపాదించుకుంది. అయితే ఇంతటి ఖ్యాతి గడించిన వైజాగ్ గతంలో ఎన్నో దెబ్బలు తిన్నది. కొన్నేళ్ల క్రితం వచ్చిన హుదూద్, ఇటీవలే వచ్చిన జవాద్ వంటి తుఫాన్లను తట్టుకుని నిలబడింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ నగరాన్ని టార్గెట్ చేసుకున్న జపాన్ బాంబులు వేసి విధ్వంసానికి పాల్పడింది. చాలా ఏళ్ల క్రితం నాటి సంగతి కనుక ఇప్పటి వారిలో చాలామందికి ఇది తెలియదు. రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుండి 1945 వరకు జరిగింది. అప్పుడు జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలు ఒకవైపు, ఫ్రాన్స్, బ్రిటిష్ ప్రభుత్వం, అమెరికా, సోవియట్ యూనియన్, చైనా దేశాలు మరోపక్క ఉండేవి. ఆ యుద్ధ సమయంలో మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్నారు. యుద్ధంలో పాల్గొనేందుకు బ్రిటిష్ ప్రభుత్వం మన దేశంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీని 200,000 మంది సైన్యంతో ఏర్పాటు చేసింది. వీరిలో బ్రిటిష్ వారితో పాటు పెద్ద సంఖ్యలో భారతీయులు కూడా ఉండేవారు. బ్రిటిష్ ప్రభుత్వం మన దేశం నుండి పెద్ద ఎత్తున దాడుల్లో పాల్గొనేది. సముద్ర మార్గాన ప్రపంచంలో ఎక్కడికైనా సులభంగా వెళ్లేందుకు అనువుగా ఉన్న వైజాగ్ హార్బర్ను యుద్ధానికి అన్ని విధాలా ఉపయోగపడేలా తీర్చిదిద్దింది. ఎక్కడెక్కడో యుద్ధంలో పాల్గొంటున్న బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి కావలసిన నిత్యావసరాలు, మందులు, ఆయుధాలను వైజాగ్ పోర్ట్ నుండి నౌకల ద్వారా తరలించేది. ఆహార అవసరాల కోసం విశాఖకు సమీపంలో గల పద్మాపురంలో ఎన్నో ఎకరాల్లో కాయగూరలు పండించేది. ఈ సరుకులను నౌకలతో పాటు యుద్ధ అవసరాల కోసం ఏర్పాటు చేసిన బిఎన్ రైల్వేస్ ద్వారా కూడా అనుకున్న చోటుకు తరలిస్తుండేది. ఈ విధంగా రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వానికి కీలకంగా మారిన వైజాగ్ను నిర్వీర్యం చేయడం ద్వారా తనకు శత్రువులైన బ్రిటిషర్లను దెబ్బ కొట్టాలని జపాన్ భావించింది. ఆ వ్యూహంలో భాగంగా 1942 ఏప్రిల్ 6 ఉదయం 8 గంటల సమయంలో జపాన్కు చెందిన 2 ఫైటర్ ప్లేన్లు వైజాగ్ గగనతలంలోకి దూసుకు వచ్చాయి. ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించిన బ్రిటిష్ అధికారులు విపత్కర పరిస్థితుల్లో ఎలా తమను తాము రక్షించుకోవాలో వైజాగ్ నగరవాసులకు మాక్ డ్రిల్ ద్వారా అంతకుముందే వివరించారు. వైజాగ్ గగనతలంలోకి జపాన్ విమానాలు రాగానే బ్రిటిష్ అధికారులు సైరన్లు మోగించారు. దాంతో ఇప్పటి వన్ టౌన్, షిప్ యార్డ్, సముద్ర తీర ప్రాంతంలోని ప్రజలంతా ఇళ్ల నుండి బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే జపాన్ విమానాలు అప్పుడు ఎలాంటి విధ్వంసానికి పాల్పడలేదు. నగరంలో కొన్ని చోట్ల చక్కర్లు కొట్టి వెళ్ళిపోయాయి. ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అదే రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో ఏకంగా 5 జపాన్ ఫైటర్ ప్లేన్లు భీకర ధ్వనులు చేస్తూ దూసుకు వచ్చాయి. మళ్ళీ సైరన్లు మోగాయి. ప్రజలు భయంతో తోచిన దిక్కుకు పరిగెత్తి తలదాచుకున్నారు. ఆ విమానాలు పోర్ట్ వైపు దూసుకుపోయాయి. ఆ సమయంలో అమెరికాకి చెందిన నౌకలు వైజాగ్ పోర్ట్లో ఉన్నాయి. జపాన్ బాంబులు కురిపించకముందే అవి యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ ద్వారా ఫైరింగ్ స్టార్ట్ చేశాయి. దాంతో జపాన్ యుద్ధ విమానాలు పోర్టుకు మరోవైపుకు వెళ్ళిపోయాయి. అయితే వైజాగ్ పోర్ట్ను రక్షించడానిక అన్నట్లు 3 వైపులా ఎత్తైన కొండలు ఉండడంతో వైజాగ్ హార్బర్ను ధ్వంసం చేయాలనుకున్న జపాన్ ఎత్తుగడ ఫలించలేదు. అయినప్పటికీ అవి నిర్దాక్షిణ్యంగా వైజాగ్పై 3 బాంబులు జారి విడిచాయి. అందులో ఒకటి పోర్టుకు దగ్గరలో పడింది. బాంబు ధాటికి అక్కడున్న కాంక్రీట్ పైప్ బ్లాస్ట్ అయిపోయి పాపం అందులో తలదాచుకున్న 5 మన కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రెండో బాంబు కూడా పోర్టు సమీపంలోనే గల సిమెంట్ నిల్వలున్న గొడవపై పడింది. 3వది మద్రాస్ ప్రభుత్వ నిర్వహణలో గల థర్మల్ పవర్ స్టేషన్పై పడింది. మొదటి బాంబు దాడుల్లో తప్ప 2-3 బాంబు దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ దాడుల తర్వాత జపాన్ విమానాలు అదృశ్యమైపోయాయి. వైజాగ్ అంతా భయంలోకి జారుకుంది. ఎక్కడ చూసినా బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సైనికులే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరిగ్గా సాయంత్రం 6 గంటల సమయంలో మరోమారు జపాన్ విమానాలు వైజాగ్ మీద మళ్లీ విరుచుకుపడ్డాయి. ఈసారి భయంకరమైన 350 కేజీల UXD HE అనే బాంబును జారి విడిచాయి.
అదృష్టవశాత్తు ఆ బాంబు పేలలేదు. అదే గనుక పేలితే 2000 టన్నుల విస్ఫోటం సంభవించి వైజాగ్లో చాలా భాగం భస్మీపటలం అయిపోయేది. ఈ విధంగా జపాన్ దాడులు చేయడంతో అప్పుడు వైజాగ్లో ఉన్న 70,000 మంది ప్రజలు కూడా భయంతో వణికిపోయారు. చాలామంది ఎద్దుల బళ్ళ మీద కాలినడకన విజయనగరం ఇతర పరిసర ప్రాంతాలకు కుటుంబాలతో పాటు కట్టుబట్టలతో తరలిపోయారు. జపాన్ చివరిగా వేసిన పేలని బాంబును అధికారులు మరెప్పుడూ పేలకుండా నిర్వీర్యం చేసేశారు. మిషనరీ నిర్వహణలో గల సెయింట్ అలాయిస్ హై స్కూల్లో దాన్ని అధికారులు భద్రపరిచారు. 1991లో దానిని విశాఖ మ్యూజియంకు తరలించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.